హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్నాను చాలా చాలా హెల్తీ డ్రింక్ ఇది వచ్చేసి బాదం పాలు చూడండి ఎలా తయారు చేశానో సో ఇది ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దామా ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ మనం ఏం చేయాలంటే బాదం పప్పు ఉంది కదండి దాన్ని మనం నానబెట్టుకోవాలి ఫస్ట్ బాదంని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ బాదంస్ మనం నానబెట్టుకుంటే చాలు వీటిని ఏం చేయాలంటే మెత్తగా గ్రైండ్ చేయాలి చాలా చాలా మెత్తగా గ్రైండ్ చేయాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా చేయాలండి ఇది గ్రైండింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ప్యాన్ తీసుకున్న అందులో మనం పాలు వేసుకోవాలి పాలు వచ్చేసి మనకి క్రీమ్ మిల్క్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పాలను ఏం చేయాలంటే మనం ఫాస్ట్లో పెట్టేసి కలుపుతూనే ఉండాలి ఎలా అంటే ఇప్పుడు అది పాలు అనేది చిక్కగా అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి చూడండి ఇది చాలా ఈజీ రెసిపీ అండి ఇంకోటి ఏంటంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసి మన పిల్లలకి ఇవ్వచ్చు చాలా హెల్తీ డ్రింక్ కూడా పిల్లలకి ఇది చూడండి కాస్త పాలు ఇప్పుడు చిక్కగా అయిన తర్వాత చూడండి మొత్తం చిక్కగా వచ్చేసాయి పాలు బాగా కలుపుతూనే ఉండాలి మనం దీన్ని చిక్కగా వచ్చేంతవరకు ఓకే ఇప్పుడు నెక్స్ట్ చక్కెర యాడ్ చేసుకోవాలి ఇందులో స్వీట్నెస్ మీకు ఎంత స్వీట్నెస్ కావాలనుకుంటే అంత స్వీట్నెస్ని మనం యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ బాదం ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మొత్తం యాడ్ చేసుకొని వీటిని మొత్తాన్ని మనం మిక్స్ చేసుకోవాలి చూడండి మనం దీన్ని కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుకోవాలి కలిపిన తర్వాత నెక్స్ట్ మనం దీని మీద కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలి కాస్త కలర్ చేంజ్ అవుతుంది కుంకుమ పువ్వు యాడ్ అవ్వగానే కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనం దీంతో పాటు కాస్త ఈ బాదం నానబెట్టాం కదండి దాన్నే నేను చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను నానబెట్టిన బాదమే ఇది సో దీన్ని కూడా కొద్దిగందులో మనం యాడ్ చేసుకోవాలి ఈ బాదం కొద్దిగా యాడ్ చేయటం వల్ల కొద్దిగా టేస్ట్ బాగొస్తుందండి ఇందులోకి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా లైట్గా మనం తీసుకున్న తర్వాత కుంకుమ యాడ్ చేసుకోవాలి ఇంకొస్తా చూడండి నా రెసిపీ తయారైపోయిందండి స్వచ్ఛమైన బాదం పాలు రెసిపీ సో కంపల్సరీ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు కామెంట్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు చూసినందుకు